కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామారావు చెప్పండి, ఓవరాల్ గా ఎన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది, వాటిలో ఎన్నింటిని తిరస్కరించారు, కొన్నింటిని పెండింగ్ లో పెట్టారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యం. ఓవరాల్ గా 5 గంటల వరకు సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది, ఏ వాటిపైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది? శ్రీహరి, నామినేషన్ల ఘట్టం నిన్న సాయంత్రంతో ముగిగా ఈరోజు ఉదయం నుంచి కూడా నామినేషన్ల స్క్రూటినీ ప్రారంభమైంది. ఈ నామినేషన్ల స్క్రూటినీకి సంబంధించి ప్రధానంగా ముఖ్యంగా అభ్యర్థులు ఏవైతే నామినేషన్లు వేశారో వాటి పరిశీలన జరిగి అందులో ఏదైతే కాలమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేశారా లేదా అనేది కూడా చూస్తారు. దీంతోపాటు నామినేషన్లలో 3 ప్రధానమైన అంశాలు ఉంటాయి. 1 అసెట్స్ డిక్లరేషన్, 2 క్రిమినల్ కేసెస్కి సంబంధించిన డిక్లరేషన్తో పాటు 3 వ్యక్తిగత వివరాలు ఇవన్నీ కూడా ఉండాలి. ఈ 3 పార్టుల్లో కూడా వాటి వాళ్ళు సమర్పించిన డిక్లరేషన్ సెల్ఫ్ డిక్లరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసెట్స్ డిక్లరేషన్ అయితే ఆడిటెడ్ ఫార్మ్స్ నుంచి సబ్మిట్ చేస్తారు. అదేవిధంగా క్రిమినల్ కేసెస్ ఉంటే ఈ క్రిమినల్ కేసెస్ ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎఫ్ఐఆర్లు కానీ లేకపోతే కన్విక్షన్ ఏదైనా ఉంటే ఆ కన్విక్షన్ ఏంటి, ఏమైనా హయ్యర్ కోర్ట్స్ ఏమైనా స్టే చేశాయా, అప్పీల్కు వెళ్ళారా అనేది కూడా అందులో ఉండాలి. అదేవిధంగా ఇక మరో కీలకమైన అంశం ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఈ 3 సంబంధించి ఎక్కడా కూడా నామినేషన్లో బ్లాంక్స్ వదలకూడదు, ఏదైనా సరే ఎస్ఆర్ నో అనేది మాత్రం కంపల్సరీగా ఉండాలి అని చెప్పి కూడా న్యాయవాదులు చెబుతూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ పార్టీ లీగల్ సెల్కి సంబంధించిన న్యాయవాదులంతా కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కానీ కూటమి అభ్యర్థులు కానీ ఎక్కడైనా నామినేషన్ల మీద అభ్యంతరాలు వస్తే వాటిని వెంటనే క్లారిఫై చేయాలి అని చెప్పి చంద్రబాబు ఆదేశించారు. ఇక కూటమి అభ్యర్థులు అందరూ కూడా వాళ్ళ నామినేషన్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే ఫైల్ చేయడంతో వీళ్ళ నామినేషన్లపై పెద్ద అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. కానీ శ్రీహరి, ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటంటే నో డ్యూస్ సర్టిఫికెట్లు ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా అసెట్స్ను వాడుకుంటే దానికి సంబంధించి నో డ్యూస్ సర్టిఫికెట్లు గుడివాడలో కొడాలని తన క్యాంపు కార్యాలయాన్ని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేశారు. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కమిషనర్ ఆయన కార్యాలయాన్ని ఖాళీ చేయాలి అని చెప్పి ఆదేశించారు, నోటీసు కూడా ఇచ్చారు. అయితే తనకు ప్రభుత్వ కార్యాలయాన్ని మీరు ఎక్కడైనా వాడుకున్నారా, నో డ్యూస్ సర్టిఫికెట్ ఉందా లేదా అంటే నో అని చెప్పారు. అందువల్ల దీనిపై వెంటనే ఆయన ఈ కారణంతో ఆయన నామినేషన్ రిజెక్ట్ చేయాలని తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలు తులసితో పాటు వెనుగళ్ళ రాము అనుచరుడుతో పాటు మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ రిటర్నింగ్ అధికారి తాను మీరు అభ్యంతరం వ్యక్తం చేయకముందే నేను నామినేషన్ యాక్సెప్ట్ చేశానని చెప్పారు. ఇలా అదేవిధంగా మిథున్ రెడ్డి రాజంపేటలో ఎంపీ అభ్యర్థి, అనకాపల్లిలో ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, అదేవిధంగా పెందుతులో అదీప్ రాజు, ఇలా తర్వాత చీరాలలో ప్రకాశం జిల్లా చీరాలలో కూడా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ విద్యుత్ శాఖకు 4.5 కోట్ల బకాయిలు ఉన్నారు, ఈ బకాయిలు పేర్కొనలేదు అని నేను చెప్పి కూడా అందువల్ల ఆయన నామినేషన్ రిజెక్ట్ చేయాలని కోరారు. నో డ్యూస్ సర్టిఫికెట్లు, తర్వాత కేసులు డిక్లరేషన్, ఎస్ఎస్సీ డిక్లరేషన్ ఎక్కడైతే సరిగ్గా లేదో ఆ నామినేషన్లన్నింటికి కూడా కూటమి అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత అబ్జెక్షన్స్ మీద ఆ తర్వాత రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని కూడా కలెక్టర్లు కానీ రిటర్నింగ్ అధికారులు కానీ రాష్ట్ర ఎన్నికల అధికారులు కానీ చెబుతూ ఉన్నారు శ్రీహరి.